టీడీపీ గుంటూరు అభ్యర్థి గల్లా మాధవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రజకులకి చంద్రబాబు నాయుడు గుర్తింపునిచ్చారని అన్నారు. రజకులకి పోటీ చేసే అవకాశం ఇచ్చారని, ఆమె విజయానికి రజకులంతా కృషి చేయాలని అన్నారు. మన ఎంపీగా వారు నించోవటం జరిగింది. వారి గురించి అందరూ సుపరిచితులే. వాళ్ళు పేదలకి అభ్యున్నత కోసం పార్టీకి రాకముందు నుంచి కూడా చాలా సేవలు చేస్తున్నారు. పల్నాడులో మంచినీళ్ళు అందించడం, ఒక డాక్టర్గా తను ఎంతో సేవలు చేశాడు. అలానే మాధవి గారు వాళ్ళు భ్రమరా రియల్ ఎస్టేట్ సంస్థను స్థాపించి ఎంతోమందికి ఉద్యోగాలు ఇవ్వటం, వికాస్ హాస్పిటల్లో డైరెక్టర్గా ఉండి పేదలకు వైద్యం చేయటం, తన వ్యయమంతా కూడా ఏంటంటే కష్ట సుఖాల్లో నుంచి వచ్చిన మనిషి కాబట్టి ప్రజలందరి కష్టాలు తెలుసు. పేదల అభ్యున్నత కోసం పాటుపడే వ్యక్తి మన గల్లా మాధవి గారు. విడుదల రజనీకి చిలకలూరుపేటలో ఇస్తే ఆరోగ్య శాఖ మంత్రిగా కనీసం ఆడపడుచులకి ఇద్దరు బెడ్ల మీద పడుకుంటే ఒక్కొక్క బెడ్ తల్లి పిల్ల పడుకోవాలి, కానీ ముగ్గురు పడుకునేవాళ్ళు ఆ మంత్రివర్గంలో కనీసం ఏంటి అని కూడా చూడలా. వీళ్ళు మేకప్లకు పరిమితం, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వీళ్ళు నిజమైన సేవ చేసేవాళ్ళు కాబట్టి మాధవి అత్యంత మెజార్టీతోటి గెలవబోతుంది. పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కంచు కోట. ఈ త్యాగం వెనక రవీంద్ర అన్నయ్య కృషి కూడా చాలా ఉంది. పార్టీకి ఆయన కష్టకాలంలో పార్టీకి పనిచేశాడు. మేమందరం కూడా 28 ఏళ్ళ నుంచి పార్టీ అంటే మా ఊపిరి, పార్టీ అంటే మా ఎజెండా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే మంచి పనులు చేస్తాడు, రాష్ట్ర ఆడబిడ్డలు భద్రంగా ఉంటారు. ఈ దుర్మార్గుడు వస్తే ఆడబిడ్డలకు భద్రత లేదు. సొంత నాయకులని, సొంత సామాజిక వర్గంలో ఉన్న నాయకుల్ని, వాళ్ళకు మద్దతు పలికే నాయకత్వానికి ఈరోజు పెద్దపీట వేస్తా. అలాంటి నాయకులు చేసే ఈ అక్రమాలని ప్రశ్నించే ప్రజలు లేక, ప్రశ్నించే ఉద్యోగం లేక, అంటే పోలీసు వ్యవస్థ లేక ఈరోజు వారి అక్రమాలకి అడ్డు లేకుండా పోయింది. అలాగే మీరు గంజాయి తీసుకుంటే ప్రతి చిల్లర కొట్లో కూడా ఈరోజు గంజాయి దొరుకుతున్న పరిస్థితులు ఉందంటే యువతకి ఎంత, అంటే పేద యువతే టార్గెట్గా గంజాయికి అలవాటు పడేలాగా చేసి వారికి ఉద్యోగ కల్పన లేక వాళ్ళ భవిష్యత్తుని ఛిద్రం చేస్తూ ఈ వైకాపా ప్రభుత్వం ఇప్పుడు దాకా అరాచక రాజ్యాన్ని ఏల్తూ వచ్చింది. దానికి ఎంతో కొంతమంది పోలీసు వ్యవస్థ కూడా సహకరించడం వల్ల రక్షణ లేక ప్రజలందరూ అల్లాడిన పరిస్థితి మనం ఈ గడిచిన 5 ఏళ్లలో చూస్తూ వచ్చాం. ఇలాంటి వాటన్నిటికీ చెక్ పెడుతూ ప్రభుత్వాల్ని మేము అలర్ట్ చేస్తూ పోలీసు వ్యవస్థని క్రమబద్ధీకరించి వచ్చి రాగానే ముందు గంజాయి అనేది రాష్ట్రంలో లేకుండా చేస్తాము, యువత మీద దృష్టి పెడతాము, వారి ఉద్యోగ కల్పనలో భాగంగా ఎన్నో రకాల సంస్థల్ని తీసుకొచ్చి వారికి ఎంప్లాయ్మెంట్ని ఇవ్వబోతా ఉన్నాము. సీతారామయ్య గారు చాలా అద్భుతంగా చెప్పారు, అక్షర సత్యం ప్రతి ఒక్క మాట కూడా. ఈరోజు ఇక్కడ రామారావు గారు కొన్ని విషయాలు చెప్పారు. ప్రతి ఒక్క విషయం కూడా మనం మనసులో పెట్టుకొని ఆలోచించాల్సిన విషయాలు ఏదైనా కూడా. ఈరోజు కొన్ని అపోహల్ని తొలగించడం కోసం ఇది పెట్టుకున్న సభ అని అన్నారు. అయితే ఇప్పటిదాకా ప్రతి ఒక్కరం గడిచిన 5 ఏళ్లలో వెన్ను చూపించకుండా మన ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ అరాచక పాలనని ఎదుర్కొంటూ వచ్చారు. అంతటి అరాచకాన్ని ఎదుర్కొంటూ వస్తూ ఈరోజు జన సైనికుల్ని అటు లాక్కెళ్ళిపోతున్నారు, లేదంటే వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్లే అసలైన జన సైనికులు, అటు వెళ్ళిన వాళ్ళు మాత్రం కానే కాదు. మీరు దాని గురించి కించిత్ కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని నమ్ముకుని మేము అటు వెళ్ళిపోతే ఏం చేయాలి అని అంటున్నారు. నాయకుడిని నమ్మిన వాడు, ఆ నాయకుడు అటు వెళ్ళిపోతే అతను నాయకుడు అని అనిపించుకోడు, మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాంటి వాళ్ళు అటు వెళ్ళిపోయారు అని చెప్పి మనం బాధపడాల్సిన అవసరం కించిత్ కూడా లేదు.